హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలిమా ఫార్మ్స్. నేను మీ నరసింహ నాయుడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం మన తెలియని వాళ్ళకి కొంచెం షేర్ చేస్తే ఇంకా చాలా మంచిది. సో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మెడిసిన్ గురించి యూట్యూబ్ల ద్వారా చెప్పే వాళ్ళు ఉన్నారని చెప్పి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు షేర్ చేయడం ద్వారా మన వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వచ్చేస్తే, సో పందానికి, సో రేపు సంక్రాంతి వస్తుంది కదా, సో సంక్రాంతికి పటాల పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలి, సో ఎలాంటి ఫీడ్ పెట్టి తొందరగా అయితే అవి ఫైటింగ్కి, సో వాటికి బాడీ రావడానికి, సో వాటి స్కిల్స్ ముందు రెడీ ఎలా చేసుకోవాలన్న దాని మీద, సో ఎలాంటి ఫీడ్ పెడితే తొందరగా అయితే రెడీ అవుతాయి అన్న దాని మీద నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే కొంతమంది అడగటం జరిగింది. సో కొంతమందికి తౌడ్ అన్నం అయితే పెట్టేస్తున్నారు. సో పటా పిల్లలకి అన్న కొంచెం ఎలా ఫీడింగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో రేపు సంక్రాంతికి తొందరగా రావాలి అంటే పట్టా పిల్లలు, సో కొంచెం తొందరగా బలం రావాలి అంటే అని చెప్పి నన్ను అడగటం జరిగింది. సో ఏంటి అంటే, ఫస్ట్ 8 మంత్స్ వస్తాయి కదా, సో 8 మంత్స్కి కొన్ని కోత పడితే, సో కొన్ని 9 మంత్స్కి పడితే, కొన్ని 10 మంత్స్కి పడతాయి. సో వచ్చిన దాన్ని బట్టి కోత పట్టిన ఎమ్మటే, సో కోత పట్టిన ఎమ్మటే, సో మీకు ఒక పట్టా పిల్లలు ఉండొచ్చు, సో 4 పుంజులు ఉండొచ్చు, 10 పుంజులు ఉండొచ్చు. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఆ కోత పట్టిన కోడి పుంజులు ఉంటాయి కదా, సో పటా వయసు వచ్చినప్పుడు ఆ కోత పట్టిన వాటిని ముందు డీవామింగ్ చేయకపోతే, మీరు డీవామింగ్ చేయటం రాకపోతే, ఇంకా చేయలేదు, ఇంకా డీవామింగ్ నేనైతే చేయలేదు అన్న వాళ్ళు ఉంటారు కదా, సో డీవామింగ్ చేసుకుని, సో గాబులే వేసేసుకోవాలి కోత పట్టిన వాటిని. డీవామింగ్ అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్రదర్. సో డీవామింగ్ అంటే నులిపురుగు ముందు అంటారన్నమాట. సో కోడికి నులిపురుగు అనేది ఉంటుంది. సో చెత్తాచెదారం తిన్నప్పుడు ఆ నులిపురుగు అని లోపల ఉంటుంది. సో ఈ కోడి ఎదుగుదలకి అది అడ్డుపడతా ఉంటుంది అన్నమాట. సో దాన్ని నులిపురుగు ముందు అంటారు, డీవామింగ్ అంటారు. సో ఆ డీవామింగ్ కూడా ఏ కంపెనీలో ఉన్నాయో చెప్తాను. సో ఆల్బెండజోల్ ఒకటి ఉంది, ఆల్బానిక్ అని ఒకటి ఉంది, ఆల్బెనిక్, ఆల్బుమార్ ఒకటి ఉంది, ఫ్యాంటాస్ ప్లస్ అదొకటి ఉంది. ఇవన్నీ నేను వీలైతే నేను ఈ వీడియోలో పెడతాను ఫొటోస్. సో అవైతే తెచ్చుకుని 1 ml పట్టపిల్లకి వేసేసుకోవాలి. సో ఈవినింగ్ టైంలో 1 ml చొప్పున ఒక్కో పట్టపిల్లకి వేసేసుకుని గాబులో వేసేసుకున్న తర్వాత, సో నెక్స్ట్ డే నుంచి ఫుడ్ మెయింటైన్ ఎలా ఉండదంటే, సో 5 బాదం పిక్కలు నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ అనమాట, సో 7 కల్లా వేసేసుకుంటే మంచిది. సో కోడికి అనేది ఏదైనా మార్నింగ్ అని ఈవినింగ్ కానీ ఒక టైం అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ టైం ఉంటేనే తినిద్ది అది. సో లేకపోతే టైం దాటిపెట్టినా సరే కొంచెం తినటం ట్రై చేసిద్ది, కొంచెమే తినిద్ది. టైంకి ఫీడ్ అనేది అందించాలి. సో మెడిసిన్ లాగా ఇది కూడా. సో టైంకి మార్నింగ్ 5 బాదం పిక్కలు, 1 గుడ్డు బాయిల్ చేసిన గుడ్డు, బాయిల్డ్ గుడ్డు. సో పచ్చిగుడ్లు అయితే పెట్టమాకండి. పచ్చిగుడ్లు ఎవరు వేరే వాళ్ళు చెప్పారని చెప్పి పచ్చిగుడ్లు పోయటం అది చేయమాకండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. సో పచ్చిగుడ్లు పోయమాకండి. మార్నింగ్ 7 కల్లా నైట్ నానబెట్టేసుకున్న బాదం పిక్కలు 5 పిక్కలు, 1 కోడిగుడ్డు బాయిల్డ్ ఎగ్ ఒకటి, లోపల సొన అయితే తీసేసేయండి. సో అందరికీ తెలుసు. సో లోపల సొన తీసేసి, సో చిన్న చిన్న కటింగ్ పీసులాగల్లా నలిపేసి గుడ్డు అయితే పెట్టాల్సి వస్తుంది. సో పెక్కలు గుడ్డు పెట్టేస్తారు కదా, సో ఈవినింగ్ దాకా ఏం పెట్టరు మామూలుగా అయితే. సో తర్వాత ఈవినింగ్ వచ్చేసి రాగులు, సజ్జలు, వీటితో పాటు పెట్టగింజలని ఇస్తారు. రాగులు సజ్జలు అమ్మే దగ్గర పెట్టగింజలు అని ఉంటాయి. సో కొరలు కూడా అంటారు, కొరలు అంటారనమాట. సో కొంతమంది కొరలు అంటారు. పెట్టగింజలు ఈ ఆటలతో పాటు 1 గుప్పుడు నానబెట్టేసి వాటికి పెడితే చాలా మంచిది. సో పెట్టగింజల వల్ల, సో డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గిద్ది అనమాట. సో ఫ్రీగా అరుగుదల అయితే ఉంటుంది కోళ్ళకి పెట్టగింజలు పెట్టడం వల్ల. సో అవంటే సో స్మూత్గా ఉంటాయి, అందుకే చిన్నగా ఉంటాయి, తొందరగా అరుగుదల శక్తి అనేది పెరిగిద్ది. సో ఒళ్ళు రావడానికి కూడా కొంచెం చాలా మంది చెప్పారనమాట నాకు పెట్టగింజలు పెట్టడం వల్ల, సో ఒళ్ళు చేస్తున్నాయి కోళ్ళు అని చెప్పి. దాని ప్రకారం కూడా మీకు యూస్ఫుల్ అయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మేము చెప్పాను కదా, మార్నింగు 5 పిక్కలు 1 గుడ్డు. సో 1 మంత్ దాకా మీరు ఎలాగ చేస్తే మీకు కోడిపిల్ల అనేది తేలిద్ది. సో కోడిపిల్ల ఒక షేప్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్ పడితే, గుడ్డు పడితే, గుడ్డు పెట్టడం వల్ల సో కోడికి ఎదుగుదల అనే శక్తి అనేది పెరుగుతుంది అనమాట. సో ఎదుగుదల శక్తి అనేది పెరిగి, సో ఒక షేప్ అనేది తయారవుతుంది కోడిపిల్ల. సో 1-2 మంత్స్ పెట్టగలిగితే, 1 మంత్, సో మటన్ కైమా పెడతాము, అయిన పెడతాము. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పర్లా, డబ్బులు లేని వాళ్ళ కోసం, సో కొంచెం డబ్బులు పెట్టుబడి ఎక్కువ పుంజులు ఉన్న వాళ్ళు చాలా కష్టం. నాకు తెలిసి 50% పెట్టలేరు. సో ఇవే మెయింటైన్ అయితే చేసుకుంటే బెటరు. సో మనకి కాస్ట్ కూడా కొంచెం తక్కువలో ఉంటుంది కాబట్టి.
సో ఇదే ఎక్కువ చాలా ఎక్కువ మనం ఇప్పుడు పెడుతున్నాం ఎగ్ అనేది ఎగ్ బాదం పిక్క ఈ సబ్జీలో రాగులు అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ అయింది సో చాలా కాస్ట్ ఇది ఇవి కూడా సో అలా మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ కోడిపిల్ల సరిగ్గా అయితే తయారైద్ది అనమాట సో కోడిపిల్లని అలా తయారు చేసుకునేటప్పుడు సో వారానికి 2 రోజులు అసలు దేని మీద ముగుస్తుంది అసలు లేకపోతే దేని మీద ముగవట్లేదు సో ఏ రంగు మీద ముగుస్తుంది అని చూసుకుని సో వారానికి 2 రోజులు తపిని అనేది వేసుకోవాలి ఓ గంటలు గంటలు ఏమాకండి నా 2 కాళ్ళు లేకపోతే 4 కాళ్ళు చూసుకుని సో దాని ఫైటింగ్ స్కిల్స్ అనేది ఎలా వేస్తుంది కాలు ఏ కాలు పడుతుంది అని చెప్పి చూసుకుంటాం కదా సో అలా చూసుకుని వారానికి 2 సార్లు అయితే తపిని అయితే పెట్టుకోవాలి సో ఎందుకంటే దానికి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది తపిని ఎక్కువ పట పిల్ల స్టేజ్ కాడి నుంచి ట్రయల్ ఫైట్స్ ఉంటాయి కదా ఆ ట్రయల్ ఫైట్స్ వల్ల కొంచెం వాటికి అనుభవం అనేది రావడం జరుగుతుంది సో దాని గురించి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది సో తెలియని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చాలామంది అయితే ఉన్నారు తెలియని వాళ్ళు సో తెలియని వాళ్ళ కోసం ఇలాంటి రిపీట్గా చెప్పడం జరుగుతుంది సో అర్థం చేసుకోండి సో థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి సో అందరికీ ఉపయోగపడే వీడియో అయితే నేను కంపల్సరీ చేస్తానికే ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ